నమస్తే, నేను డాక్టర్ శ్రీ భూషణ్ రాజు, నిమ్స్లో నెఫ్రాలజీ హెచ్ఓడి. చాలామంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి మీ పక్కింటి వాళ్ళు తెలిసిన వాళ్ళు సైతం ఇచ్చే సింపుల్ సలహా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి అని. కానీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడం సులభం ఈ కాలంలో, ఎందుకంటే అనేక ఆసుపత్రులు, పెద్ద ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు సైతం చాలా సులభంగా చేసేస్తున్నారు. ఇది చాలా సునాయాసంగా చేసే ఆపరేషన్ లాగా అయిపోయింది. డాక్టర్లకు సైతం మందులు చాలా విరివిగా దొరుకుతున్నాయి. ప్రజలు కూడా వాళ్ళకి వాళ్ళ రేంజ్లో వాళ్ళు కొనుక్కునేంత స్థితిలోనే వాళ్ళు ఉండగలుగుతున్నారు, లేదా ప్రభుత్వాలు చాలా ఉచితంగా ఇస్తున్నాయి కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు పెద్ద కష్టమే ఉండటం లేదు. కానీ ట్రాన్స్ప్లాంటేట్ చేసుకున్న వాళ్ళందరూ చాలా బాగుంటున్నారా, ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటున్నారా, అసలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలంటే మనం ఏ విధంగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగపరంగా సన్నద్ధంగా ఉండాలనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. దాదాపు చాలామంది ఏమనుకుంటారంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయగానే వాళ్ళు అప్పటిదాకా చేసిన తప్పులన్నీ ఒప్పులైపోతాయి, అప్పటిదాకా ఏ విధంగా ఉన్నా కూడా అన్ని బాగైపోతాయని భ్రమలో ఉంటారు. నిజానికి అలా కాదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మీరు చాలా బాగా ఉండాలనుకుంటే కిడ్నీ ఫెయిల్ అయిన పీరియడ్లో, అది 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 5 ఏళ్ళ, మీరు డాక్టర్ దగ్గరికి డయాలసిస్ అవసరం లేకుండా ఎప్పుడు తిరుగుతున్నారు, ఎప్పుడు ఎక్కడ తిరుగుతున్నారు, ఏ రకమైన మందులు వాడారు, మీ శరీరాన్ని మీరు ఎంత బాగా పెట్టుకున్నారు అన్న అంశము, ఆ తర్వాత డయాలసిస్కి వచ్చేసిన తర్వాత డయాలసిస్ మీరు ఎంత చక్కగా చేసుకున్నారు, ఎంత శుభ్రంగా ఉన్నారు, మీ శరీరాన్ని ఎంత చక్కగా అందంగా పెట్టుకున్నారు, శరీరం లోపల బీపీ, షుగర్ ఎంత బాగా కంట్రోల్ పెట్టుకున్నారు, మిగతా అవయవాలు ఎంత బాగా పెట్టుకున్నారు, మీకు ఒక రకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఒక క్రమశిక్షణ మీరు ఎంత బాగా అలవర్చుకున్నారు, వాటి ఆధారంగా ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మీరు ఎంత బాగా ఉండాలో నిర్ణయించబడుతుంది. అంటే ఒక ముందుగా లేనటువంటి క్రమశిక్షణ మీకు తర్వాత రమ్మంటే రాదు. ఒక ముందు లేనటువంటి అవగాహన ఉన్న ఫలంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే రమ్మన్నా రాదు. ఇంకోటి అవగాహన లేకుండా రకరకాల కాంప్లికేషన్స్, చిన్న కాంప్లికేషన్స్ సైతం చాలా పెద్ద మొత్తంలో హాని చేసే విధంగా తయారవుతుంటుంది ట్రాన్స్ప్లాంటేషన్. ప్లస్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మీరు బాగుండడమే కాదు, మీ కిడ్నీ బాగుండడం కూడా మీకు కావాలి. ప్లస్ మీ కిడ్నీ బాగుండడం మాత్రమే కాదు, మీరు బాగుండడం కూడా కావాలి. అంటే మీరు మీ కిడ్నీ రెండు బాగుండాలంటే మీకు పెద్ద మొత్తంలో అవగాహన రావాలి. ఇదంతా మీరు ట్రాన్స్ప్లాంటేషన్ కంటే ముందే మీరు ఒక అవగాహన పెంచుకోవాలి. అంతేగాని ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత నేర్చుకోవడం అంటూ జరగదు. ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత మీకు ప్రతిరోజు మార్నింగ్ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఒకే రకమైన క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని మీరు అనుభవించాలి. దానికి మీరు మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా కూడా సన్నద్ధంగా ఉండాలి. ప్రతిరోజు మందులు వేసుకోవడం అనేది ఒక నిత్యకృత్యంగా తీసుకోవాలి. కొంతమంది మందులు వేసుకోవడం అంటే చాలా ఎక్కువ మందులు వేసుకున్నాను ఇక నేను ఆపేస్తాను అనే గమ్మత్తైన భావం చేస్తూ ఉంటారు. ఒక 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఇన్ని 7 రోజులు వేసుకున్నాను కదా పర్వాలేదు మర్చిపోతాను, ఒక 2 రోజులు మర్చిపోతాను, 3 రోజులు మర్చిపోతాను అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా మీకు వినడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ నిజానికి 2-3 ఏళ్ళ తర్వాత అలసిపోయి ఇంకేం జీవితంలో పర్వాలేదు చాలా మందులు వేసుకున్నాను కదా అవే నన్ను రక్షిస్తాయి అనుకుని మందులు మానేసిన మంచివాళ్ళు కూడా మనకు కనపడుతూ ఉంటారు ఆశ్చర్యంగా. అలా చేయొద్దు. జీవితకాలంలో మందులు ఎప్పటికీ వేసుకోవాలి. ప్రతిరోజు ఒక సమయానికి మందులు వేసుకోవాల్సిన సమయం నాకు రోజులో ఒకటి ఉంటుంది అన్న విషయాన్ని ఒక నిత్యకృత్యంగా పెట్టుకున్న వాళ్ళు మాత్రమే బాగుంటారు. అంతేకాని ఏదో నిరాశావాదంతోనో, ఏదో బాధతోనో, భయంతోనో అక్కర్లేదు అని మందులు మానేస్తే, ఒక పూట మందులు మానేస్తే కూడా కిడ్నీ పూర్తిగా పాడైపోయే అవకాశము, మళ్ళీ మీ కష్టాలు మొదలుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పూట కూడా మానేయకూడదు. అందులోనూ డాక్టర్కి ఎంత తరచుగా వెళ్ళి చూపించుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏమేమి పరీక్షలు చేయించుకోవాలి, శరీరంలో వచ్చిన ఏ చిన్న మార్పులు ఏ విధంగా చూసుకోవాలనే ఒక అవగాహన కూడా మీకు తప్పనిసరిగా ఉండాలి. డయాలసిస్లో ఉన్నప్పుడే దీన్ని దాదాపుగా బీపీ కంట్రోల్ పెట్టుకోవడము, షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ పెట్టుకోవడము, గుండె, లివరు, స్ప్లీను, బ్రెయిన్, కండరాలు, ఎముకలు బాగున్నాయా లేదా చెక్ చేసుకోవడం చాలా వరకు ముఖ్యం. ఇవన్నీ లేకపోతే తాత్కాలికంగా మీరు అనస్థీషియాకి ఫిట్ అయ్యి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు కాక. కానీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత మీకు 2 నెలలో 3 నెలలో అంతకుముందు ఎప్పుడో ఉన్నటువంటి గుండె ప్రాబ్లమో, అంతకుముందు ఎప్పుడో ఉన్నటువంటి లివర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ తర్వాత వాటి కూడా ప్రభావం చూపిస్తే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఒక మంచి జీవితాన్ని గడపాలనుకున్న మీ ఆశ అడిగి ఆశ అవుతుంది. సో కాబట్టి మంచిగా ఉండాలనుకుంటే మిగతా అవయవాలు బాగుండడము, కిడ్నీ బాగుండడం ఎంత ముఖ్యమో మిగతా అవయవాలు బాగుండడం కూడా అంతే ముఖ్యమవుతుంది. వాటిని సైతం మీరు కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పీరియడ్లోనూ లేదా డయాలసిస్ సమయంలోనూ బాగా చూసుకోవాలి. తప్ప అన్ని ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అన్ని సర్దుకుపోతాయి, వాటి ద్రవ్య బాగైపోతాయి అనుకుంటే మాత్రం బాగా కాదు. సో కాబట్టి టీకాలు తీసుకొని హెపటైటిస్ లాంటి వైరస్ రాకుండా చూసుకోవడము, బీపీ కంట్రోల్ బాగా పెట్టుకోవడం ద్వారా గుండె కండ బలహీనమైపోకుండా చూసుకోవడము, మంచి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా, మంచి డయాలసిస్ చేసుకోవడం ద్వారా ఎముకలు కండరాలు బాగుండేలా చూసుకోవడము, చక్కగా ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ మంచి భావన కలిగి ఉండి ఒక రకమైన పాజిటివ్ థింకింగ్ మంచిగా ఉంటే, మంచి ఫిజికల్గా బాగుంటే, మెంటల్గా బాగుండే, మీరు మానసికంగా బాగుండే అవకాశం కూడా చాలా బాగున్నప్పుడు కూడా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. సో ఇటువంటి భావనలు కూడా చాలా వరకు ముఖ్యమవుతుంది. మంచి ఆహారము, మంచి నిద్ర, మంచి చుట్టుపక్కల మంచి డయాలసిస్, మంచి వాళ్ళతో ఉండడము, మంచి ఆలోచన చేయడము, ఇవన్నీ కూడా మిమ్మల్ని బాగా పెడతాయి. అంతేకాకుండా ఆర్థికంగా మీరు ఎలా ఉంటారు, ఆర్థిక సమస్యలు ఏ విధంగా వస్తాయి, ప్రతి నెలకి ఎంత ఖర్చు అవుతుంది, ఒకవేళ కొత్త కాంప్లికేషన్ వస్తే ఆ కాంప్లికేషన్ కోసం ఎంత ఖర్చు అవుతుంది, ఎన్నిసార్లు అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది హాస్పిటల్లో, హాస్పిటల్ అడ్మిట్ అవుతే ఎంత ఖర్చు అవుతుంది, ఇటువంటి వాటి పట్ల కొంచెం అవగాహన పెంచుకోవడం, మీకు ఆర్థికంగా సహాయం చేసే వాళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకోండి, అర్ధరాత్రి అప్పటి మీకు కష్టమైనప్పుడు వాళ్ళు మీకు ఏ విధంగా సహాయం చేస్తారో చూసుకోండి. ప్రభుత్వ సహాయ సహకారాలు, సీఎం రిలీఫ్ ఫండ్, పీఎం రిలీఫ్ ఫండ్ కావాలనుకున్నా అది ఏ విధంగా తెచ్చుకోవాలి అదా చూసుకోండి. ఆరోగ్యశ్రీ ద్వారా, ఇతర ప్రోగ్రామ్స్ ద్వారా మీకు మందులు కావాలనుకుంటే అవి ఎక్కడ ఏ విధంగా తెచ్చుకోవచ్చో ఒకసారి చూసుకోండి. వీటన్నిటికంటే కూడా
ముఖ్యంగా ముందు మీకు అన్ని విధాలుగా ఉండే అవగాహన ఉండాలనుకుంటే ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ ప్రతి డయాలసిస్ సెంటర్లోనూ ఉంటారు, ప్రతి ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్లో ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ ఉంటారు. వాళ్ళతో మాట్లాడి మీకు కావాల్సిన అన్ని విషయాలు తెలుసుకుంటుండండి. అంతేకాదు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరు ఒక్కసారి మీరు వాళ్ళతో కూడా మాట్లాడండి. అలా చెప్పి వాళ్ళు చెప్పినవన్నీ శాస్త్రీయంగా గొప్పవని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ మీరు డాక్టర్తో మాట్లాడుకొని శాస్త్రీయంగా అవన్నీ కరెక్ట్ అయినా కాదా తెలుసుకోండి. ఎందుకంటే ఒకతను నేను ఫలానా ఆ కాకుర తింటున్నాను కాబట్టి నేను బాగున్నానని చెప్తే అందులో నిజమెంత నిష్టమెంత మనకు తెలియదు. కాబట్టి మీరు వినండి. ప్రతి ఒక్కరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని బాగున్న వాళ్ళందరూ లేదా బాగలేనటువంటి వాళ్ళని సైతం మీరు వినండి. వాళ్ళు చేసిన తప్పులు ఏంటో మనకు తెలుస్తాయి కదా. ఆ తప్పులు తెలుసుకుని ఆ తప్పులు మీరు చేయకుండా సరిదిద్దుకునే అవకాశం ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. కాబట్టి గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు మనకి ఇద్దరు సమానమవుతారు అనుభవరీత్యా. వాళ్ళిద్దరు అనుభవాలు మనకు అవసరం అవుతూ ఉంటాయి. కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని బాగున్న వాళ్ళు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని బాగా లేకుండా దాన్ని ఉపయోగించుకోలేక మళ్ళీ తిరిగి డయాలసిస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళతో కూడా మీరు మాట్లాడుతుండండి. తద్వారా మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పట్ల ఒక గొప్ప అవగాహన వస్తుంది. అవగాహనతో మనం ఎంత కష్టాన్నైనా అవలీలగా మనం సాధించగలుగుతాం. ముఖ్యంగా ట్రాన్స్ప్లాంటేషన్ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా సులభసాధ్యమైన ఆపరేషను, సులభసాధ్యమైనటువంటి జీవితాన్ని మీకు ఇవ్వగలుగుతుంది. కాబట్టి మందుల రూపంలో మిగతా వాటి విషయంలో మీరు వాటి పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా మీరు చాలా చక్కటి జీవితాన్ని, చాలా నిజమైన జీవితాన్ని, చాలా ఏళ్ల జీవితాన్ని అనుభవించగలుగుతారు. లేదా మీకు ఎక్కడో చిన్న చేసిన తప్పు వల్ల ఒక జీవితకాలానికి ఒక పెద్ద నష్టాన్ని, తిరిగి భర్తీ చేసుకోలేని పెద్ద నష్టాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి అవగాహన పెంచుకోండి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. శాస్త్రీయంగా మిమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకోవడానికి ఒక చక్కటి తల్లిలాంటి సైన్స్ ఎప్పటికీ ఉంటుంది. ఆ సైన్స్ని మీరు ఎలా వాడుకుంటారన్నది మీ ఒక విచక్షణ ఆధారంగా ఉంటుంది. సో కాబట్టి మంచి వివేకము, మంచి విచక్షణ, ఈ రెండు కూడా ప్రతి పేషెంట్కి అవసరమవుతాయి. కష్టాలు రాకూడదు, కష్టం రాకూడదు, అసలు నేను చాలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే కోరిక అందరికీ ఉంటుంది. కానీ ఎంతమందికి తీరుతుంది? మనిషి పుట్టిన తర్వాత జబ్బులు అనేవి వస్తూనే ఉంటాయి. అదృష్టవశాత్తు మనకి కిడ్నీ ఫెయిల్యూర్లో డయాలసిస్ కానీ, తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా 40-50 ఏళ్ళు ఉన్నవాళ్ళు, కేవలం డయాలసిస్లోనే 40-50 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ప్రపంచంలో కనపడతారు మనకి. అంటే దాని అర్థం ఏంటంటే సైన్స్ నిక్కచ్చిగా ఉంది, సైన్స్ మీకు ఇవ్వడానికి అందుబాటులో ఉంది, తీసుకోవడానికి మీరు సన్నద్ధంగా ఉన్నారో లేదా చూసుకోండి. కాబట్టి మీరు సన్నద్ధంగా ఉండాలంటే దానికోసం అవగాహన కావాలి, దానికోసం మంచి ఆలోచన కావాలి. ఆలోచన ఉండే విధంగా మీరు మీ డాక్టర్ని, మిగతా వాళ్ళని సంప్రదించేసి ఒక మంచి ఆలోచనని, తద్వారా అవగాహనని, తద్వారా ఒక అందమైన జీవితాన్ని ఏ విధంగా ఏర్పరచుకోవాలో మీరు ఆలోచించుకొని సన్నద్ధంగా ఉండండి. ఆ తర్వాత మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి.